బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఆదాయ పన్ను శాఖ అధికారులు శోధాలు చేపట్టారు. కొల్లూరు రాయదుర్గంలో ఐటీ అధికారులు శోధాలు చేస్తున్నారు. గూగీ ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ అన్వితా బిల్డర్స్ అధినేత అచ్యుత్రావు ఇంట్లో ఇక బొప్పన శ్రీనివాస్, బొప్పన అనూప్ ఇళ్లలో దాడులు జరుపుతున్నారు. ఏకకాలంలో 30 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అన్వితా గ్రూప్ కార్యాలయాల్లో పలు డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. సంస్థ డైరెక్టర్ల ఇళ్లలోనూ శోధాలు కొనసాగుతున్నాయి. రైట్, హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఆదాయ పన్ను శాఖ అధికారులు శోధాలు చేపట్టారు. కొల్లూరు రాయదుర్గంలో ఐటీ అధికారులు శోధాలు చేస్తున్నారు. ఇక అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి లిఖిత మనకి ఫోన్లైన్ సిద్ధంగా ఉన్నారు. సో లిఖిత చెప్పండి. రైట్ రాజశేఖర్, రాయదుర్గం అద్వితా బిల్డర్స్ ప్రధాన కార్యాలయం ఉన్నాయి. అయితే రాయదుర్గం పరిధిలోని అద్విత బిల్డర్ కార్యాలయంలోని 6 అంతస్తులో 3 టీములుగా విడిపోయి అయితే ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. కేవలం ఈ రాయదుర్గంలోనే కాకుండా జూబ్లీ హిల్స్, అలాగే చైతన్యపురి, మలక్పేట, కొల్లూరు ప్రాంతాల్లో కూడా పలు కార్యాలయాలు వీళ్ళకు ఉన్నాయి. ఆ యొక్క కార్యాలయాల్లో కూడా ఏకదాటి ఓన్లీ కార్యాలయంలోనే కాకుండా వారి ఇళ్లలో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. అంతేకాకుండా ఇప్పటికీ వీరికి సంబంధించి పలు కీలక ఈ ఐటీ లెక్కలకు సంబంధించి కొద్ది రోజులుగా వీరు సరైన లెక్కలు చూపించకపోవడం, అలాగే పూర్తి స్థాయిలో వారి యొక్క అమౌంట్ కు సంబంధించి ఏదైతే లావాదేవీలకు సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ ఉంటాయో వాటిని కూడా సరిగ్గా చూపించకపోవడం వెనక ప్రశ్నల వర్షం పూర్తి కురిపిస్తున్నప్పటికీ సిబ్బంది సరైన సమాధానం చెప్పట్లేదంటూ కూడా సమాచారం అయితే వస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఈ సోదాలు కూడా సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, అంటే ఈ సోదాలకు సంబంధించి పూర్తి స్థాయిలో స్పందించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అన్వితా గ్రూప్ కు సంబంధించి ఎందుకు ప్రధానంగా దాడులు చేస్తున్నారు అంశం చూసుకుంటే డాక్యుమెంట్ల విషయంలో పూర్తి స్థాయిలో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులకు సంబంధించి ముందస్తు సమాచారం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? సో దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా ఉన్నటువంటి బోర్డు చైర్మన్లు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి కీలక నేతలు లోపలే ఉన్నారా, వారు వారిని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉందా? ప్రస్తుతము వారి నుండి అయితే ఎలాంటి స్పందన లేదు, కానీ వీరికి ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా అనే ఈ యొక్క సోదాలు కొనసాగిస్తున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయి కార్యాలయాల్లోనైతే ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క సోదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ యొక్క సోదాల్లో ఏ డాక్యుమెంట్స్ కీలకంగా ఉన్నాయి, ఏ అంశాలపైన వాళ్ళని ప్రశ్నించడం జరిగింది అనే విషయాలు పూర్తి స్థాయిలో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది రాజశేఖర్. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.